అనాది నుంచి ఆయుర్వేదం, మనం మనిషి పుట్టుక నుంచి ఆయుర్వేదం వచ్చింది. అలోపతి నిన్న మొన్న వచ్చిన అలోపతి ఇంగ్లీష్ మందులు ఇవి కాదు. మనకు మన భారతదేశంలో ప్రప్రథమంగా ఆయుర్వేదంతోనే మనము జీవనం సాగిస్తూ వచ్చినాం. ఆయుర్వేదం అంటే మనకు ఇక్కడ లక్షలాది మూలికలన్నీ మనకు కనపడుతున్నాయి. వీటన్నిటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మూలికలన్నీ తెలుసుకొని అవి వాడుకుంటే మనకు ఎలాంటి జబ్బులు రావు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కాలం ఎట్లుందంటే మెకానికల్ లైఫ్ అయ్యింది. ఈ మెకానికల్ లైఫ్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతారు, రాత్రి అంతా పనిచేసి 4 గంటలకు వచ్చి వాడు అన్నం తిని అప్పుడు పడుకుంటాడు, మధ్యాహ్నం 12 గంటలకు లేస్తాడు. ఇది క్రమం కాదు కదా. కాబట్టి ఆయుర్వేదానికి ఇలాంటివన్నీ ఇప్పుడు అడ్డు వస్తున్నాయి. ఇప్పుడు జీవన శైలి మారిపోయింది. అందువల్ల మీకు కొన్ని మూలికలు చెప్తాను. మూలికలు వేలాది మూలికలు ఉన్నాయి. పొడపత్రి అనే ఆకు ఒక 2-3 ఆకులు నమిలి ఊసేసిన తర్వాత 1 కిలో స్వీట్ తింటే తీపు అనేది ఉండదు. అంటే షుగర్ అనేది కంట్రోల్, తీపుని కట్ చేస్తుంది ఇది. ఎంత 1 కిలో తినండి, అంతవరకు ఆ తీపు అనేది తెలియదు మనకు. అంత ఏదో మట్టిపేట తిన్నట్లు ఉంటుంది పొడపత్రి. అటువంటి మూలికలు ఉన్నాయి, అది దాన్ని కూడా వాడతారు, అది కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇంకా అనేక మూలికలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీకు ఈజీగా ఈ దూసరాకు, ఈ అతిబల ఇవి వాడుకోవచ్చు. ఇవి వాడుకుంటే తర్వాత ఈ అతిబలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అతిబల ఒక 7 మందం ఉండే కట్టెలన్నీ కొట్టి 1 అడుగు పొడవు పెట్టి దాన్ని కట్టగట్టాలి. ఆ కట్టాలి రాగి తీగతో కట్టాలి, రాగి తీగతో చుట్టాలి. చుట్టి 1 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ పాలు వేడి చేస్తూ ఈ దీంతో తిప్పుతుంటే అది పౌడర్ అయిపోతుంది. పాలు పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్లో చక్కెర కలిపి తింటే మహాబలం, దాన్ని మించిన టానిక్ లేదు. పిల్లలకు పెట్టచ్చు, పెద్దలు తినచ్చు, అందరూ తినచ్చు, మహాబలం వస్తుంది. అటువంటి ఆ మూలికల్లోనే ఇటువంటి మహత్తరమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆ పేపర్లో చూశాను, ఎక్కడి నుంచో పురిటి నొప్పులతో బాధపడుతుంది, ఎక్కడో బండ్లు కట్టుకొని తీసుకొని వస్తున్నారు ఎవరిని, గర్భిణీ స్త్రీని. ఇవన్నీ ఉండేటివి కాదు. ఎక్కడో తీసుకొని పోయి ఎక్కడో బాధపడేసిన అవసరం. ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు ఊర్లలో మంత్రసానులన్నీ ఉండేవాళ్ళు, ముసలమ్మలు. ఇప్పుడు మంత్రసానులు, ముసలమ్మలు ఎవరిని ఉన్నిస్తున్నారు, అందరినీ చంపి పారేస్తున్నారు, లేకుండా అవి శ్మశానంలో వదిలేస్తున్నారు. ఇళ్లలో ఉండనిస్తలేరు, బతకనిస్తలేరు. పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా సభ చెప్పేదానికి. పూర్వం ప్రతి ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఏదో ఒకటి చిట్కా వైద్యం తెలుసు వాళ్ళకి, అందరికీ తెలిసేది. వాళ్ళు ఆ చిట్కా వైద్యాలతోనే వాళ్ళు 100 ఏళ్ళు చల్లగా బతికారు. మరి మనం ఇప్పుడు 100 ఏళ్ళు బతుకుతున్నావా? 50 ఏళ్ళు బతకడం అంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకు? ఈ లోపల లోకంలో లేని పేర్లన్నీ రోగాలు. ఇంకా అలోపతి డాక్టర్లు చెప్తారు, ఇంకా వాడు లేనిపోని పేర్లు చెప్పి సెంటిమెంట్. తర్వాత మీరు ఆయుర్వేదం తింటే కాళ్ళు చేతులు పడిపోతాయి, లేకపోతే ఏదో చేస్తారు, ఇట్లా భయపెడతారు చాలామంది. ఇప్పుడు అలోపతి డాక్టర్లు ఏం చేస్తున్నారు, వెళ్ళగానే వాడికి ఫైన్ కట్టాలి, ఫీజు, ఓపీ ఫీజు అనేది మనం కట్టాలి. ఫీజు వాడికి ఫైన్ కట్టాలి, వాడిని చూడడానికి ఫైన్ కట్టాలి. ఇది ధర్మం కాదు కదా. ఫైన్ తీసుకో, 2000 ఫైన్ ఒక్కొక్క హాస్పిటల్లో అటు పెట్టారు. బోర్డు పెట్టుకుంటే వాడు ఫైన్ కట్టాలి. ముందుగానే మనం అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవాలి, 4-5 రోజులు వెయిట్ చేయాలి, ఇవన్నీ అనవసరం. మన ఇంటి చుట్టూ ఉన్నాయి మూలికలు, మన ఇంటి చుట్టూ ఉన్నాయి, తెలుసుకోవాలి. తెలుసుకొని అవి వాడుకుంటే మనం ఆరోగ్యం బాగుపడుతుంది, ఈ డాక్టర్ల దగ్గర తిరిగే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేయాలంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. రెండవది సంసారాలు, భార్య భర్త ఒక ఇద్దరు పిల్లలు, ఇంకా వాళ్ళకి పెద్ద మనుషులు ఉండరు, లేరు లేరు ఉండనివ్వరు. ఇలా పరిస్థితి అయింది. మరి ఎవరు చెప్తారు? వాళ్ళకు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ కనీసం మేము ఇప్పుడు ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను. ఆయుర్వేదం ఈ నాటు వైద్యం అనేది 660 పేజీలు పెద్ద పుస్తకం. దాంట్లో అన్ని చిట్కా వైద్యం ఉంది. ఓకే, అది ఇంట్లో ఉంటే చాలు, దాన్ని చదువుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. కానీ చెట్లు మూలికలు అన్నీ తెలుసుకోవాలా. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే అడగాలి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి. ఇప్పుడు మాకు ఇంతవరకు ఎలాంటి జబ్బులు లేవు. మాది ఆయుర్వేద కుటుంబం, వంశపారంపర్యం మాకు వస్తుంది ఈ వైద్యం. మీ నాన్నగారు తాతగారు అందరూ కూడా దగ్గర నుంచి వస్తుంది. ఓకే, అందరూ ఆయుర్వేదికంలోనే ఉన్నారు. ఆయుర్వేదం అందువల్ల మాకు ఇవన్నీ పుట్టుకతోనే తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చేస్తుంటే కూడా మేము చూసి అనుభవంతో అవన్నీ నేర్చుకోవడం, తర్వాత పెద్ద అయిన తర్వాత పుస్తకాలు రీడ్ చేయడం, ఇవన్నీ గ్రంథాలన్నీ చూడడం, చదవడం, ఇవన్నీ ఈ రకంగా అన్నీ ఇలా కష్టపడి అన్నీ నేర్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ దీనికి తోడు నేను జ్యోతిష్యం కూడా, ఆయుర్వేదం ఎంతనో జ్యోతిష్యం కూడా నాకు అంత ప్రవీణత ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల జాతకాలని రాసిన 10 సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను. జాతక ఫలం అనే పత్రిక నడిపాను 10 సంవత్సరాలు, 73 నుంచి 83 వరకు. మా గురువుగారు వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు జ్యోతిష్యంలో, ఆయన మహాపండితుడు, రాజమండ్రి. తర్వాత ఇప్పుడు నా వయసు 87 సంవత్సరాలు. నేను ఇంకా ఉంటానంటే మా అమ్మ, నేను అమ్మవారి సేవ చేస్తాను. అమ్మ చెప్తాను, నువ్వు ఉంటావురా, ఇంకా ఉంటావురా అంటే. కాబట్టి ఆయుష్ పెరగాలంటే ఆయుర్వేదాన్ని నమ్ముకోవాలి. ఆయుర్వేదం నమ్ముకొని ఆయుర్వేదాన్ని వాడితే ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వేదం అనగానే ఆయుష్ పెరుగుతుంది అనే లెక్క. కాబట్టి ఇలాంటి ఇంత గొప్ప ఇది ప్రశంసలు ఉన్నటువంటి ఆయుర్వేద ఈ వైద్యాన్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు, అలోపతి డాక్టర్ల దగ్గర పోతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ అని చెప్పేసి అలా అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళగానే ఫీజు కట్టాలా, తర్వాత అడుగుతాని నీకేమైంది అని అడుగుతారు. వాళ్ళే అడుగుతారు, పేషెంట్కి చెప్పాలా, వాడు చెప్పడు, ఎందుకంటే వాడికి రాదు. ఆ పేషెంట్ చెప్తాడు, నాకు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది, నీకు స్కానింగ్ చేయాలా, అన్ని టెస్టింగ్ చేయాలా అని చెప్పి అవన్నీ చేసి 10,000 బిల్లు వేస్తాడు. బిల్లు చూసుకొని రేపు రాపో, రిపోర్ట్ చూసి చెప్తా అంటాడు. ఇంకా వాడు ఏం చేసేట్లు ఈ దీనికి అలవాటు పడిపోయారు జనాలు కూడా. ఇంకా ఎక్కడైనా జ్వరం వస్తే పరిగెత్తారు, హాస్పిటల్ లైన్లు కడతారు. ఇప్పుడు ఏమి లేదు, సొంటి మిరియాలు దంచుకొని కషాయం పెట్టుకొని తాగితే జ్వరం పోతుంది. అవునా? సొంటి మిరియాలు దంచాలా, కలిపి కషాయం పెట్టాలా, పొద్దున సాయంత్రం తాగితే అయిపోయాయి. లేదు, జ్వరం వెళ్ళిపోతుంది, జ్వరం పోతుంది. తర్వాత ఓమ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ముద్ద కర్పూరం, ఈ 3 కలిపి ఒక గిన్నెలు వేస్తే ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోతుంది. దాంట్లో మనం ఏం పోసే అవసరం లేదు, కలిపే అవసరం లేదు. ఓకే, లిక్విడ్ అయిపోతుంది. ఒక సీసాలు పెట్టుకోవాలా. పెద్దవాళ్ళు 4-5 చుక్కలు సుమారు గోరెచ్చటి నీళ్ళల్లో 4-5 చుక్కలు వేసుకొని తాగాలి. చిన్నపిల్లలకు 2-3 చుక్కలు వేయాలి. అట్లా తాగితే 96 రకాల జ్వరాలు పోతాయి దాంతో. ఎంత సింపుల్ మరి. దానికోసం పరిగెత్తారు, అలోపతి డాక్టర్ల దగ్గర పరిగెత్తారు. ఏం అవసరం? కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. చెప్తాం, ఇవన్నీ చెప్తాం, చాలా చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను నేను. అందుకే సార్ మీ దగ్గరికి వచ్చింది అందుకే అనమాట. ఏంటంటే ప్రేక్షకుల దగ్గర చెప్పాలి, ఇలాంటి ఆయుర్వేదిక్ అనేది ముందుకు తీసుకెళ్లాలంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాలి. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ టెక్నిక్ ఏం చేస్తారు, మూలిక చూపిస్తారు. ఈ ఆకు తింటే మీకు సర్వరోగ నివారణ అంటాడు. ఆకేందో చెప్పడు, అది ఎట్లా తినాలో చెప్పడు. అవును, మరి వాడిని ఏం చేయాలా? తప్పుడు లంచ కూడా చెప్పాలా, దాని గురించి చెప్పాలా? అవును చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా. తర్వాత ఇంకోటి, మీరు ఇది దగ్గర పూజగేళ్ళు పెట్టుకుంటే మీకు కోట్లు వచ్చేస్తాయి అంటాడు. మరి ఏంది పెట్టాలాడా అది చెప్పరు. ఏంటిది? ఇటువంటి ఎన్ని ప్రచారం చేస్తాడు మీడియాలో, చేయకూడదు. ఇవి మీడియా వాళ్ళు అడగాల, ఎట్లా 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 వస్తుంది రా కోటి రూపాయలు చెప్పు అని. అలా అడగద్దా? అంతే, అడగాలి, అడుగుతాం. ఇలాంటి యదవులు చాలామంది తయారైనారు, అనవసరమైన అని ప్రజల్ని రాంగ్ రూట్లో పెట్టాడు. ఇక వాడేం చేయ, మళ్ళీ వాడికి ఫోన్ చేయాల, నువ్వు ఏదో చెప్పినావు మీడియాలో అదేంది ఇదేంది అని అడగాల. అది అడగకూడదు. మేము అదే కదా ఓపెన్గా చెప్తాను, నువ్వు ఏ రోగమైనా చెప్తాను, ఓపెన్గా చెప్తాను, చేసుకోండి. మీరు మీ చేత కాకపోతే రండి, నేను చేసిస్తా, ఫార్ములా చెప్తా ప్రతిదానికి. అందువల్ల ఇప్పుడు షుగర్కు ఇంకా 21 రకాల ఈ మూలికలన్నీ కలుపుతాం, కలిపి పొడి చేసి క్యాప్సూల్ నింపుతాం. ఆ క్యాప్సూల్ పెట్టి ఆ క్యాప్సూల్ ఇస్తాం, మేము ఇస్తాం మా హాస్పిటల్లో. దాని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాము. ఏంటంటే అంతకంటే ముందు మీరు ఆయుర్వేదిక్తో పాటు అంటే జ్యోతిష్యం అనేది కూడా చేశారు. సో ఒక 10 సంవత్సరాలు అన్నారు కదా. మీరు ఈ 10 సంవత్సరాల్లో చూసిన ఎత్తుపల్లాలు కానీ, సో ఆ రోజుల్లో జరిగిన సంఘటనల గురించి కానీ చెప్పడం కానీ అన్ని జరిగాయా? మేము పివి నరసింహారావు జాతకం 10 ఏళ్ళు ముందే రాశాం మా పత్రికలో. ఓకే, ప్రధాని అవుతాడని 81లో మా పత్రిక ఉన్నాయి, రెఫరెన్స్ నా దగ్గర. ఓకే, 80-81 మేము రాసిన, 91 ప్రధాని అయ్యాడు. అలాగే రాజీవ్ గాంధీ సింగపూర్లో పైలట్గా ఉన్నాడు. అవును, ఇక్కడ జైల్ సింగ్ రాష్ట్రపతి అవార్డు ఉంది నాకు. ఓకే, నేను యూత్ కాంగ్రెస్ లో సెక్రటరీగా పనిచేశాను, కాంగ్రెస్ వర్కర్ నేను ఇప్పుడు కూడా. ఓకే, 82లో మా పత్రికలో రాశాం, రాజీవ్ గాంధీ ప్రధాని అవుతాడు 84లో అన్నాం. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంది. ఎలాగవుతుంది? చాలా మంది పండితులు అడిగారు ఎలాగవుతుంది. ఆగండి, ఆగి చూడండి అన్న. 84లో వాడు కాల్చాడు, ఆమె చనిపోవడం, ఇమ్మీడియట్ రాజీవ్ గాంధీని పిలిపించి ప్రధాని చేయడం జరిగింది. ఇటువంటి ఎన్ని ఇన్సిడెంట్లు చాలా. మోడీ 12లో కృష్ణపతిలో రాశాను, అప్పుడు కాంగ్రెస్ ఉంది సెంట్రల్లో, నేను కాంగ్రెస్ వర్కర్ని. అయినా కూడా కాంగ్రెస్ పోతుంది, బీజేపీ వస్తుంది, మోడీ ప్రధాని అవుతాడు అని రాశాను. రిఫరెన్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు అంత గొప్పవారు కాబట్టి ప్రిడిక్ట్ చేశారు, రాశాను. రాస్తే అయినా కూడా ఇన్ని చేసిన వాళ్ళు ఎవరు పట్టించుకోలే. అప్పుడు నేను శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది, అక్కడ డాక్టర్గా ఉన్నా. శ్రీశైలంలో 10 ఏళ్ళు ఉన్నా అక్కడ. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 2012. 2012 పేపర్ ఉంది మా దగ్గర, కాపీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఊరికి మాట చెప్పడం కాదు, ఇలా ఎన్నో సమస్యలు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని. మేము అప్పుడు ఫస్ట్ ఇందిరాగాంధీ ఇక్కడ క్యాంప్ వస్తే మేము ఫస్ట్ ఆమెకు సెక్యూరిటీ, మా తర్వాత పోలీసు, అటు సెక్యూరిటీ ఉండాలి. అలాగా బ్రహ్మానంద రెడ్డి సీఎం ఉండే అప్పుడు. అంటే ఆ రోజుల్లో జరిగిన కూడా మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేసి. మేము పుట్టలేదండి, మేము పుట్టలేదు. మీరు చెప్తాను, మేము అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను. 30 మంది IAS ఫ్రెండ్స్ నాకు సెక్రటరియట్లో. ఫోన్ చేసి ఈ అబ్బాయి వస్తున్నాడు ఉద్యోగం ఇచ్చేయండి అక్కడ అంటే ఇచ్చాడు. గతం లేదు, 200 మంది పెట్టించినట్ల ఉద్యోగాల్లో. వాళ్ళు ఆఫీసర్లే రిటైర్డ్ అయిపోయారు, నేను పెట్టిన వాళ్ళు. 30 మంది పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు, ఫారెన్లు. తర్వాత ఇటువంటి ఒక ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టించాను ఫ్రీగా. అప్పుడు 5 లక్షలు అయింది. తర్వాత ఇప్పుడు 50 లక్షలు అవుతుంది. అలాంటి గొప్పవారు కాబట్టి ఏంటంటే కేవలం దాని గురించే కాకుండా ఈ ఆయుర్వేదికం అనేది చాలా తక్కువ మంది మాత్రం చెప్తేనే మరి ప్రజలు రిసీవ్ చేసుకోగలుగుతారు. అందులో మీరు ప్రథములు. ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదం కూడా దీన్ని మనకు ఎంత సులభంగా మనం ఉపయోగించుకోవచ్చు అంటే, ఇప్పుడు చాలామంది గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడో మేము కాలువ దాటి తీసుకొచ్చారు, మోసుకొచ్చి సైకిల్ మీద తెచ్చిన ఇవన్నీ చెప్తుంటారు. అవసరం లేదు, వాళ్ళు అక్కడే ఉండాలి, అక్కడే ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటట్లు అలాంటి తరబీది కావాలి. అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఉండే ఆయుర్వేద డాక్టర్లు కానీ పెద్ద మనుషులు కానీ చెయ్యాలి. ఇప్పుడు ఏది మేకప్ పెట్టి ఇదివరకు ఆడవాళ్ళు 9వ నెల కడుపుతో ఉండి కూడా పొలం పనులు చేసేవాళ్ళు. అవును, పొలంలో ఉండగా నొప్పులు వస్తే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి అప్పుడు మంత్రసాన్లు పట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాల్లో బిడ్డ బయటకు వచ్చేది. అలా చేసేవాళ్ళు. ఎలా చేశారు? మేక పెంటికలు నెయ్యి వేడి చేసి మేక పెంటికలు దాంట్లో బాగా పిసికేయాలి. ఒక గ్లాస్ ఎండ తాపిస్తే చాలు, లోపల అంతా పట్టు వదిలిపోతుంది, సరళం జారుతుంది పిండం బయటకు. పిండం ఇక ఆపరేషన్ ఏంది, తొక్కైంది, అవసరం లేదు. ఏంది ఆపరేషన్? ఇటువంటివి ఎన్నో ఉపాయాలు అప్పుడు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అవన్నీ ఉపయోగించుకోవాలా? అలాంటివన్నీ మరుగున పడిపోతున్నాయి. కానీ చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. చెప్పినా కూడా చాలామంది విన్నట్లే ఉంటారు, మళ్ళీ అక్కడికే పోతారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఆ ఇంగ్లీష్ మందులు అవన్నీ విని అంటే చూసి రెండోది మిక్స్ అయిపోయి ఈ కెమికల్ ఈ మందులు కూడా ఏం చేస్తాడు, ఒక రోగానికి 10 రకాల గోళీలు రాస్తాడు. అవును, ఈ 10 రకాల గోళీలు ఒక నెల 2 నెలలు వాడామనుకో, నీ శరీరం ఈ బాడీ ఎంత మారిపోతుంది. ఈ తెలివి మారిపోతుంది, జ్ఞాపశక్తి మారిపోతుంది, మనిషే మారిపోతుంది వాటి వల్ల. అవును, ఈ ఆయుర్వేదం దీనివల్ల తిను ఇంకా చేంజ్ వస్తుంది, నీకు జ్ఞాపశక్తి పెరుగుతుంది, బలం వస్తుంది, ఏ పనైనా చేయగలుగుతాం. అంత బలం, అంత ఇది ఆయుర్వేదంలో ఉంది. మరి దీన్ని ఇదంతా కెమికల్ కదా. అవును, ఈ కెమికల్ తిని నాశనం అయిపోతున్నారు జనాలు. ఇప్పుడు ఇంకొకటి తాగుడుకి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అయిపోతున్నారు. అవును, సో ఆ షుగర్ వ్యాధికి ఏమన్నా విముక్తి ఏమన్నా ఉందా మన ఆయుర్వేద మూలికలు చెప్తే కదా? అతిబల, దూసర్తీగా ఇటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి, ఇంకా అటువంటి వాడుకోవచ్చు. మేము ఇవన్నీ పుస్తకంలో రాసాం. తర్వాత లేదు వాళ్ళకి ఇబ్బంది అయితే మేము ఇవన్నీ సుమారు 21 మూలికలు సేకరించి అవన్నీ పొడి చేసి క్యాప్సూల్ చేసి మేము మా క్లినిక్లో మేము ఇస్తున్నాం. ఓకే, చుక్కడపల్లిలో క్లినిక్ ఉంది, గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ అని ఉంది. వీడియో చూసేవాళ్ళు చాలా మంది కూడా అంటే డైరెక్ట్ రాలేకపోతారు. అవును, అలాంటి వాళ్ళకు మనం పార్సల్ పంపించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? కాబట్టి అది వాడచ్చు. తర్వాత దానికి మేము ఇంగ్లీకి రసాయనం ఇస్తాం, కందిగింజ అంత మాత్ర ఉంటుంది. ఆ మాత్రలు అది ఇది కలిపి వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది, మళ్ళీ లైఫ్లో రాదు. రెండవది దీంట్లో సుఖమైందంటే ఆయుర్వేదంతో తగ్గిన రోగం మళ్ళీ రాదు, జన్మలో రాదు. రూట్ స్వతహా అది ఖాళీ చేస్తుంది, ఏది ఆయుర్వేదం వేరేతో సహా మొత్తం తీసేస్తుంది మొత్తం. కానీ ఈ కెమికల్ ఇంగ్లీష్ మందు అలా చేయదు కదా, చేయదు. కాబట్టి వాళ్ళు ఏమో చెప్తారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మాట వింటారు, ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. తర్వాత ఇవన్నీ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ తర్వాత చేస్తాను. అయితే ఈ రకంగా మీ వీలు కాని వాళ్ళు మా దగ్గర రండి, తీసుకొని మేము ఇస్తామని చెప్తాం. ఓకే, రేటు మేము ఫీజు తీసుకోము, అది అధర్మం. ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వస్తారు, వస్తే అడుగుతారు, వాళ్ళు మందులు తీసుకుంటే పైసలు అడుగుతాం, మందులు లేకపోతే పొమ్మంటాం, సలహాలు ఇస్తాం. అంతేగాని వాడు వచ్చినందుకు ఫీజు ఇమ్మంటే ఏంది? ఫైన్, వాళ్ళకి ఫైన్ వేస్తే ఏంది? ధర్మం న్యాయం కాదు కదా. ఏ కాలంలో ఉన్నది ఇట్లా ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి దోచుకుంటున్నారు. తర్వాత ఇంకోటి మీకు డాక్టర్లు చెప్తారు బ్రెయిన్ ట్యూమర్ అంటాడు. అవును, బ్రెయిన్ ట్యూమర్ అంటే నీకు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను దాన్ని. ఈ బ్రెయిన్ నెత్తి పగలగొడతాడు వాడు, ఏమీ లేదు, ఈ నెత్తి పగలగొట్టి 5 లక్షలు బిల్లు వేస్తాడు, తర్వాత ఇటు బతుకుతాడు చస్తాడు వాడికి తెలియదు. అవును, సంబంధం లేదు. దాన్ని ఎవడు అడగడు, వాడు సత్యనే ఎవడు అడగడు. అదే